हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, पशु संवर्धक शाखा मंत्री तलसानी श्रीनिवास यादव गारु ओक गुड न्यूस नैते तेलपडं जरिगिंदी। सो आ गुड न्यूस एंटो तेलुसुकोवडं कंटे मुंदु ई वीडियो नि इंका लाइक चेयन वाळ्ळु एवरैना उन्नट्लयिते डेफिनेट गा ओक लाइक चेयंडि। सो फ्रेंड्स, रेंडो विडता गोर्रेल पंपिणी कोसम चाला रोजुल नुंची एंतो मंदि अयिते एदुरु चूडटं जरुगुतुंदी। सो वीळ्ळंदरिकी कूडा निजंगा इदि ओक पेद्द गुड न्यूस अनि चेप्पुकोवच्चु। सो मनकु रेंडो विडता गोर्रेल पंपिणी अनेदि जून चिवर नुंची अयिते रेंडो विडता गोर्रेल पंपिणी चेस्तामु अनि चेप्पेसि पशु संवर्धक शाख मंत्रि तलसानी श्रीनिवास यादव गारु तेलपडं जरिगिंदी। अदे विधंगा పశువుల షెడ్లు నిర్మించుకోవడాని కోసం మనకు ప్రభుత్వం 57,000 ఖర్చుతోని పశువుల షెడ్లను అయితే నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నమాట। సో దీని కోసం దాదాపుగా మనకు 6435 మంది అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది। సో ఇందులో నుంచి మనకు 3631 మందికి పశువుల షెడ్లను అయితే నిర్మించి ఇవ్వడం జరిగింది। సో మిగిలినటువంటి పశువుల షెడ్లు అయితే ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం నరేగా ద్వారా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే తెలపడం జరిగింది। సో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అధికారులను కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశించడం జరిగింది। సో మొత్తం మీద మనకు రెండో విడత గొర్రెల పంపిణీ అనేది వచ్చే జూన్ చివర్ నుంచి అయితే రెండో విడత గొర్రెల పంపిణీ అయితే చేయటం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి। ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అదే విధంగా పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి।